Welcome to Doctor S S YouTube channel, my dear friends. Ivala manamu Remdesivir అనే ఇంజెక్షన్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఇది యూస్లెస్, దీనికోసం పరిగెత్తద్దు అని మనకి సలహాలు ఇస్తూ మీడియాలో కానీ చాలా చోట్ల మాట వింటున్నాము. ఇది ఎంతవరకు సమంజసం అని రెమెడిసివీర్ గురించి మీకు ఒక అవగాహన కలిగించడం కోసం ఈ రెమెడిసివీర్ అనే ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. కరోనాకి మందు లేదు కానీ లక్షల్లో బిల్లులు అయిపోతున్నాయి అని జోకులేసే ప్రజలకి కరోనాకి ఒక మందు ఉందని, అది యాంటీవైరల్ మందని, అది వీరత్వం కలిగిన మందని, అదే రెమెడిసివీర్ అని చెప్పడానికి వీడియో మీద తీసుకొచ్చాను. అయితే రెమెడిసివీర్ ప్రాణాన్ని అమాంతంగా, పోయే ప్రాణాన్ని అమాంతంగా కాపాడదు. ఇదే ఒక మ్యాజిక్ డ్రగ్ అనో వండర్ డ్రగ్ అనో వైరస్కి చెప్పము, కానీ అది 10 రోజుల లోపు టెస్టెడ్ పాజిటివ్ అని వచ్చిన 10 రోజుల లోపు, లేకపోతే సిమ్టమ్స్ వచ్చిన 10 రోజుల లోపు కనుక వాడుకుంటే డెఫినెట్గా మీరు వెంటిలేటర్ మీదకి పోయే ప్రమాదం ఉండదు. మీకు హాస్పిటల్ స్టే తగ్గిస్తుంది, ఈ సైటోకైన్ స్టామ్ రాకుండా చేస్తుంది, మీరు ప్రాణం అంచుకుపోయే ప్రమాదాన్ని నుంచి బయటపడేస్తుంది. అంతేగాని పూర్తిగా ప్రాణాలు రక్షిస్తుందని ఎవరూ చెప్పలేము. అలాంటి వండర్ డ్రగ్గే అది రెమెడిసివీర్. అయితే అది దొరకలేదనో, లేకపోతే చివరి నిమిషంలో చనిపోబోయే వారికి వెంటిలేటర్ మీద ఉండి ఇంకా హోప్స్ వదిలిపోయిన వాళ్ళకి రెమెడిసివీర్ ఇస్తామని దానికోసం తిరగటము, దాని బ్లాక్లో కొనుక్కోవడం, అలాంటివి చేయొద్దు. అది కరెక్ట్గా ఒక అస్త్రం, లేకపోతే ఒక ఆయుధం, దాన్ని కరెక్ట్గా టైంలోనే వాడాలి. అస్త్రాన్ని, ఆయుధాన్ని కరెక్ట్ టైం ప్రకారం వాడకపోతే అది ఏమవుతుంది, ఉపయోగపడదు. అలాంటిది రెమెడిసివీర్. ఎందుకంటే ఇది యాంటీవైరల్ డ్రగ్. ఇప్పుడున్న బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్న ఒక రెమెడిసివీర్ డ్రగ్ గురించి ముందే ఇది చెప్దామనే ఉద్దేశంతో ఇది ఎఫ్డీఏ అప్రూవల్ కూడా వచ్చింది దీనికి, లేకపోతే ఇవ్వరు వాళ్ళు అంత సాధారణంగా, అంత ఈజీగా. దీన్ని ఎలా తీసుకోవాలి? మొదటి రోజు లోడింగ్ డోసు 200 mg అనమాట, అంటే 2 vials అనమాట. అక్కడి నుంచి ఇంకో 4 రోజులు వరుసగా 100 mg, అంటే 1 vial 1 vial ఇంకొక 4 రోజులు తీసుకోవాలి. మొత్తం 5 రోజులు 6 vials. ఇలా మనము ఈ రెమెడిసివీర్ వాడతాము. చెప్పా కదా, 10 రోజుల లోపు వాడితేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. లేకపోతే దగ్గు తగ్గట్లేదు, ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోతున్నాయి, 5 రోజులైనా కూడా జ్వరం తగ్గట్లేదు, ఖచ్చితంగా రెమెడిసివీర్ పెట్టాలి. రెమెడిసివీర్ డెఫినెట్గా వీళ్ళల్లో బాగా పనిచేస్తుంది. అలాగే వ్యాక్సిన్ తీసుకొని ఉన్నవారనుకోండి ఆల్రెడీ, ఇప్పటికి డెఫినెట్గా ఇంకా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ లోపల రోగనిరోధక శక్తి బాగా, యాంటీబాడీస్ ఉండి ఉంటాయి ఆ పేషెంట్ శరీరంలో. ఇది కూడా పోయి యాడ్ అయిపోయి 2 కలిసి ఫైట్ చేస్తాయి, వైరస్ని బయటికి పంపిస్తాయి, మిమ్మల్ని సేఫ్గా బయటపడేస్తాయి. ఇలాంటి ఒక డ్రగ్ ఇది. ఇది హాస్పిటల్ స్టే తగ్గిస్తుందని చెప్పాను. అదే చెప్పా కదా, ఇది ప్రాణం పోకుండా ఇట్లా ఆపేస్తుంది ఒక శక్తిలాగా, లేకపోతే ఒక అస్త్రం అక్కడ పోయి కూర్చుంటుందని కాదు ఇది. కానీ కరెక్ట్గా వాడితే ఏ టైంలో ఎప్పుడు అది వాడాలో తెలిసిన డాక్టర్, తెలిసిన పేషెంట్లు దీని గురించి ఆలోచించుకుంటే ఖచ్చితంగా అది పనిచేస్తుంది. ప్రతి వాళ్ళకి ఇక రెమెడిసివీర్, హోమ్ ఐసోలేషన్ రెమెడిసివీర్ ఇట్లా కుదరదు. అక్కడ మీకు ఎప్పుడైతే అది అవసరమో అప్పుడు కరెక్ట్గా వాడాలి. అది 10 రోజులు 14 రోజుల తర్వాత యాంటీబాడీస్ ఆల్రెడీ మీకు వచ్చుంటాయి, రెమెడిసివీర్ వచ్చినా ఉపయోగం ఏమి ఉండదు. జబ్బు బాగా తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి కూడా ఇది పోయి అక్కడ ఆపదు, అతను చనిపోకుండా ఆపదు. కిడ్నీ, లివర్ డిసీజులు బాగా ఎక్కువగా ఉండి వాటి పనితనం తగ్గిపోయి ఉంటే డెఫినెట్గా ఇది అక్కడ ఇవ్వకూడదు, దీని పనితనం కూడా తగ్గిపోతుంది. సో మనకి 100 మంది పేషెంట్లు, కోవిడ్ పేషెంట్లు ఉంటే ఇది ఒక 20% వరకు డెఫినెట్గా, అంటే చాలామందికి అద్భుతంగా పనిచేస్తుంది, చాలామందికి ఇది వెల్బీయింగ్ సృష్టిస్తుంది. అది దీని యొక్క గొప్పతనము. సో శరీరంలో వైరస్ హైజాక్ చేస్తుంది సిస్టమ్స్ అన్ని, ఆ హైజాకింగ్ని మాత్రం ఖచ్చితంగా ఆపగలదు రెమెడిసివీర్ అనే ఇంజెక్షన్. అయితే ఇది దొరకలేదని, ప్రాణాంతకం అని, సో దొరకలేదు కాబట్టి చచ్చిపోయాడని హాస్పిటల్స్ దగ్గర గొడవ చేయటం కానీ, లేదా వెళ్ళి 50,000 60,000 కొనటం కానీ పొరపాటు కూడా చేయొద్దు. ఇప్పుడు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో అభినందించాలి. ఇది అద్భుతంగా సప్లై ఇస్తున్నారు. అతి తక్కువ ఖరీదు సప్లై ఇస్తున్నారు. మీరు బ్లాక్లో కొనుక్కోవడానికి ట్రై చేయొద్దు. బ్లాక్ మార్కెట్ని మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి కొనమంటారు మిమ్మల్ని. అందుకని మీరందరూ ఈ వీడియో వల్ల ఈ అవగాహన తెచ్చుకొని, చైతన్యాన్ని తెచ్చుకొని, మీరు రెమెడీస్వీర్ ఎప్పుడు వాడాలి, ఏంటి దాని కథ ఏంటి తెలుసుకుంటే మీరు చక్కగా మీ ఇంట్లో వాళ్ళని రక్షించుకోగలుగుతారు, మీ డబ్బును సేవ్ చేసుకోగలుగుతారు. టైమ్లీ మీ డాక్టర్లకు కూడా మీరు కోఆపరేట్ చేసి వారికి కూడా ఒక అద్భుతమైన మంచి పేషెంట్గా మీరు మిగిలిపోతారు. డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే దీనివల్ల గొడవలు అయ్యే పరిస్థితులు వస్తాయి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. రెమెడీస్వీర్ ఖచ్చితంగాను మీరు ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు 10 రోజుల లోపు తీసుకోవాలి. అట్లా మనం దాన్ని వాడుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.